वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेनु विशमलत वेमलवाड़ पट्टणंलोनी आदि श्रीनिवास निवास में कांग्रेस पार्टी पट्टण अध्यक्षुडु चंद्रगिरी श्रीनिवास आध्वर्यंलो मीडिया समावेशं ई संदर्भंगा चंद्रगिरी श्रीनिवास मात्लाडुतू एम्मेल्येगा आ श्रीनिवासनु गेलिपिंचि कांग्रेस पार्टी की पट्टं कट्टिन पट्टण मरियु नियोजकवर्ग प्रजलकु पेरु पेरुन प्रत्येक धन्यवादालु तेलिपारु। ఈ కార్యక్రమంలో సాగర వెంకటస్వామి, కౌన్సిలర్ బింగి మహేష్, పుల్కం రాజు, పులి రాంబాబు, పీర్ మహమ్మద్, చీకోటి శ్రీహరి, రాకేష్, నాగుల విష్ణు, రాము, ముప్పిడి శ్రీధర్, వస్తాది కృష్ణ, నరేష్, దండగడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు। వేములవాడ కాన్సెన్స్ ప్రజలకు, సోదరి సోదరిమల్లకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మన జరిగిన 30వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు పెద్దలు బలహీన వర్గాల అభ్యర్థైన ఆది శ్రీనివాస్ గారికి ఓటేసి అత్యధిక మెజారిటీ తోని స్థానికంగా ఎమ్మెల్యేలు చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఎందుకంటే అల్పేరుగని పోరాటం చేసి 20 సంవత్సరాల సొంది అల్పేరుగని పోరాటం చేసి ఇలా ప్రజా క్షేమం కోసం ప్రజల కోసమే పని చేస్తున్న బలహీన వర్గాల వ్యక్తి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు। ఈ అట చూస్తుంటే బిఆర్ఎస్ అభ్యర్థైన రాష్ట్ర మినిస్టర్ నుంచి వాళ్ళ వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తి, ఇంకో బీజేపీ అభ్యర్థి కేంద్ర మినిస్టర్ నుంచి వారసత్వం నుంచి వారి కొడుకుగా వచ్చిన వ్యక్తి, కార్పొరేట్ వ్యవస్థలో ఇలా విచ్చల విడిగా పైసలు వంచినా కూడా ప్రేమ అభిమానం కొద్ది ప్రజలు ఆదరించి ఇలా అత్యధిక మేళతోని పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా చేయడం అనేది ప్రజల విజయంగా భావిస్తున్నాం। ఎందుకంటే ఒక విధంగా చూడండి, ఇయాల 25 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు, లేకున్నా కూడా అధికారం లేకున్నా కూడా ప్రజాక్షేమం కోసమే ప్రతినిత్యం ఇయాల ప్రజల గురించి తిరిగే మానవత వ్యక్తి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు। ఇయాల డబ్బు ప్రభావం కూడా పక్కకు పెట్టి ప్రజలు ఏకతాటిపై నిలిచి ఇలా ఆది శ్రీనివాస్ గారికి ఓట్లేసి ఎమ్మెల్యేగా చేసిన ఘనత ఇలా ప్రజల తీర్పుగా భావిస్తున్నాం। ఇలా ఒక బలహీన వర్గాల అభ్యర్థి అధికారంకు రావాలంటే 20 సంవత్సరాలు కొట్లాడిన వ్యక్తి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు। బలహీన వర్గాలను ఎంత అనగదొక్కనో అంత అనగదొక్కినా కూడా మరీ ముందడకచ్చి నేనున్నా అనే భావనతోని ఇలా ప్రజాక్షేమం కోసం ముందడుకుపోతే ప్రతి ఒక్కరూ ఈసారి దొరల పాలన పక్కకు పెట్టి ఒక బలహీన వర్గాల పాలన రావాలని ఇలా పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి మెజార్టీతోని ఇలా స్థానికంగా ఎమ్మెల్యే చేయడం జరిగింది। తప్పకుండా ఈ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల దగ్గర ఉండి ప్రజాక్షేమం కోసమే మాట్లాడుతున్న ప్రజాక్షేమం కోసమే పనిచేసే విధంగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఉంటారని కూడా మనం చేయించున్నాం। ఎందుకు అనంటే ఇలా రాజకీయ వారసత్వం నుంచి రాయలేదు, అంచెలంచెలుగా ఎంపీగా జెడ్బిటీసీగా ఒక బలహీన వర్గాల నుంచి ప్రజాక్షేమం కోసమే ఆయన ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాలు ప్రజాక్షేమం కోసం ముందంజలో ఉంటాడు। ప్రతినిత్యం ప్రతి వ్యక్తి కూడా వచ్చి కలిసే విధంగా పక్కపండి కూర్చుండి విషయాలు చెప్పే విధంగా ఉంటారని కూడా భావిస్తున్నాం। వారి లెక్క దొరల పాలన లెక్క ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పక్కకు తోర్చే విధంగా ఏ వ్యక్తిని కూడా సామాన్య మానవుని కలవకుండా 10 సంవత్సరాలు బలహీన వర్గాలను అణగదొక్కే విధంగా చేశారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది। తప్పకుండా ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనం చేయించుకున్నాం। నవంబర్ రోజున మన వెమ్లవాడ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాసును గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్కు అందుకు సహకరించిన ప్రతి కార్యకర్తకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను। వేములవాడ నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం। ఈరోజు ఆది శ్రీనివాసును కడుపులో పెట్టి చూసుకున్నటువంటి వేములవాడ నియోజక ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। వేములవాడ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మరియు నాయకులకు కార్యకర్తలకు ఆది శ్రీనివాసుని గెలిపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము। మనందరము ఏకతాటిపైకి వచ్చి అందరం కష్టపడి
ఆదిశేనాన్ని గెలిపించుకొని మన సమస్యలు ఏదైనా గానీ పరిష్కరించుకుందామని మన ప్రజలందరికీ తెలియజేస్తున్నాను। 30వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో మేము ప్రజల్ని వేడుకున్నాం। ఒక్క అవకాశం ఇవ్వండి, ఆశీర్వాదం గెలిపియండి, అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి జరుగుతుంది వెంబడాని కొరకని చెప్పినాం। మాట తప్పకుండా ఆశీర్వాద గారికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వెంబడాల పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం। అదే విధంగా అధికారం లేకున్నప్పటికైనా ప్రజల వెంటే ఉన్న నాయకుడు ఇప్పుడు అధికారాన్ని కట్టబెట్టిలు మీరు మీరు ఏ విషయంలైనా ఏ సమస్యలైనా ఆశీర్వాద ఇంటికి వచ్చి ఆశీర్వాద నిలిచి అడగొచ్చు, ఆ పనులు చేసుకోవచ్చు। గతంలో ఉన్న నాయకులు అందుబాటులో లేరు, ప్రజలంతా రిస్కీ పేర్లు। ఈసారి 24 గంటలు ఆశీర్వాద పని చేయడానికి వెంబడాల పట్టణంలో ఇల్లు ఉన్నది, నివాసం ఉన్నది, ఇక్కడనే ఉంటాడు, పని చేసే దమ్ము ధైర్యం ఉన్నది। అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, వెంబడాల పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం। అదే విధంగా కొంతమంది చెప్పడం జరిగింది, సీరన్న ఈసారి స్వయం గెలవాడు, డబ్బులు విపరీతంగా వస్తున్నారు, ఈసారి స్వయం గెలవాడు అని చెప్పడం జరిగింది। మీకు ప్రజలందరికీ కాళ్ళు మొక్కి అడిగినాం, అదే విధంగా మాట తప్పకుండా పైసలు ఇచ్చినా ఏది చేసినా భయాందోళనకు గురి చేసినా మాట తప్పకుండా సీరన్నను గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాం। కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ నమస్కారం। నిన్నటి రోజున జరిగినటువంటి శాసనసభ ఫలితాలలో వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గారికి పట్టం కట్టిన సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, వేములవాడ పట్టణ ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్తోనే సాధ్యమని ప్రజలందరూ పట్టం కట్టడం జరిగింది। ఏదైతే మేము హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రజలకు అందే విధంగా ప్రజలకు సేవ చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా వేములవాడ రాజన్న ఆలయం ఉంది కాబట్టి అగ్రగామిగా వేములవాడను తెలంగాణలో నెంబర్ 1గా చేస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం।